హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దంత సమస్యలకు చెక్ పెట్టే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, దంతక్షయం అంటే పళ్ళు పుచ్చిపోవడం, దంతాల్లో నొప్పి, దంత సమస్యల్లో వచ్చే సాధారణమైన సమస్యలు. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యమైన కారణం క్యావిటీస్. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు అది మన పళ్ళమయాన్ని ఇరుక్కుపోతుంది. ఎందువల్లంటే మనం పళ్ళని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా తయారవుతుంది. అదే బ్యాక్టీరియా దృఢమైన పళ్ళని దెబ్బతీస్తుంది. దృఢమైన పళ్ళల్లో కణజాలాలను నాశనం చేస్తుంది, పళ్ళకు రంధ్రాన్ని చేస్తుంది. మనం పిప్పు పళ్ళు లేదా దంతంలో క్రిములు చేరడం అంటాం. దీనివల్ల పళ్ళు విపరీతంగా నొప్పి పుడతాయి. మన పూర్వీకులు 90లలో కూడా ఆరోగ్యమైన పళ్ళుతో ఉండేవారు. దీనికి కారణం మనం ప్రకృతిలో లభించే ఈ సీతాఫల ఆకు. ఈ చెట్టుని ఉపయోగించి పిప్పు పళ్ళు నొప్పిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మన ఇళ్లలో విరివిగా దొరికే సీతాఫల ఆకులతో చేసుకోవచ్చు. సీతాఫలక ఆకు ఇలా ఉంటుంది చూడండి. సీతాఫల ఆకు ఇలా ఉంటుంది. ఇవి మన ఇళ్లలో ఈ విరివిగా దొరుకుతాయి. పొలాల గొట్టుల్లో కూడా దొరుకుతాయి. దీన్ని ఇంగువ అంటారండి. ఇంగువ మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే ముడి ఇంగువ కూడా దొరుకుతుంది, అది కూడా తీసుకోవచ్చు. ముందు ఆకుల్ని శుభ్రం చేసుకోవాలి. నీటితో శుభ్రం చేసుకున్న ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా గిల్లుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా గిల్లుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా గిల్లుకున్న ఆకుల్ని ఇలా ఇందులో వేసి, చూడండి, ఇలా వేసి బాగా దంచుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇంగువాని కూడా, చూడండి ఇంత ఇంగువ సరిపోతుంది. ఈ ఇంగువాని ఇందులో వేసి, చూసారుగా, ఇంగువాని ఈ రెండింటిని ఇలా బాగా నూరుకోవాలి, బాగా గట్టిగా నూరుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా నూరుకోవాలి. చూసారుగా, ఇలా నూరుకున్న ఇంగువని ఒక పుల్లకి ఇలా చుట్టాలి. ఇంగువ సీతాఫలాకు ఇలా ఒక పుల్లకు చుట్టుకోవాలండి. పుల్లకు చుట్టుకొని పన్ను మీద ఇలా రాసుకోవాలి. ఇలా ఉంచుకుని 2 నిమిషాలు అలా ఉంచాలండి. 2 నిమిషాలు ఉండాలి, లేకపోతే అలా కుదరకపోతే ఇలాగ ముద్దలా తీసుకుని పన్ను పైన ఉంచి 2 నిమిషాలు అలాగే అట్టే పెట్టండి. మన పిప్పి పన్ను మీద 2 నిమిషాలు అలాగే ఉంచేయండి. అలా ఉంచిన తర్వాత దీన్ని నోట్లో నీళ్ళు వేసుకుని కుక్కు నుంచి బయటకు ఊసేయాలి. ఒక విషయం చెప్పాలండి, కడుపుతున్న వాళ్ళు ఈ రెమెడీ చెయ్యకూడదండి. కడుపుతున్న వాళ్ళకి ఇది మంచిది కాదు. 2వ రెమెడీ కలబందండి. ఈ రోజుల్లో ఇది చాలా ఫేమస్ అయిందండి. కలబంద అంటే సర్వరోగ నివారణి. దీనిలో ఎన్నో ఔషధాలు ఉంటాయండి. చూడండి, దీని మీద ఇలా జిగురులా కారుతుందిగా. ఈ జిగురు మంచిది కాదండి. ఈ యెల్లో కలర్లో కారి జిగురు మంచిది కాదు. అందుకని దీన్ని మనం వాడకూడదండి. జిగురు మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని దీన్ని శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఇలాగ చెక్కు తీసుకోవాలి. చాకుతో జాయిగా చెక్కు తీసేసుకోవాలి. మయాన్నున్న దాన్నే మనం తీసుకోవాలండి. చెక్కు తీసేసుకోవాలి. చూసారుగా, ఈ జిగులాంటి పదార్థాన్ని పన్ను మీద, ఇదే పన్ను అనుకుని పన్ను మీద ఇలా పెట్టాలండి. చూడండి, ఇలాగ 10 నిమిషాల సేపు ఇలాగ పన్ను మీద ఉండించుకోవాలి. ఇలా పన్ను మీద 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత నోట్లో పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయండి. ఇలా నీరు కుక్కిలించి బయటకు ఊసేయాలి. లోపల పిప్పల్లో ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయండి. బయటకు వచ్చాక మనకి పంటి నొప్పి చాలా బాగా తగ్గుతుంది. మనం ఎప్పుడైనా సరే మనం పిప్పళ్ళు నొప్పి వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు వెంటనే పళ్ళు తీసేస్తాం అంటారండి. అలా పన్ను తీయించుకోకూడదు. పళ్ళు తీయించుకోవడం వల్ల కంటికి దెబ్బ. అందుకని ఎప్పుడు పళ్ళు తీయించుకోవడానికి ప్రయత్నించకండి. ఇలాంటి రెమెడీలన్నీ పాటించి, ఇంట్లోనే చిట్కాలు పాటించి మీ నొప్పిని తగ్గించుకోండి. మన పూర్వీకులు ఎప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఇలా పళ్ళు కట్ట తీయించుకోలేదండి. 90 సంవత్సరాలు వచ్చిన పుట్టినప్పుడు ఎలా ఉండియో అలా గట్టిగా ఉండియండి. ఎందువల్లంటే ఇలాంటి రెమెడీలన్నీ వాళ్ళు చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతులతో కాపాడుకునేవారు. మనమైతే ఇలా డాక్టర్ మట తిరుగుతున్నాం, కానీ పూర్వీకులు అయితే అలా తిరిగేవారు కాదండి. ఏ సమస్య వచ్చినా మన పెరట్లో ఉన్న మొక్కలతోనే వాళ్ళు ఆ సమస్యను చాలా ఈ సులువుగా పోగొట్టుకునేవారు. సీతాఫల ఆకులు మన ఇంట్లో ఎప్పుడూ
దొరుకుతాయండి. దొరికిన సీతాఫల ఆకులను తెచ్చుకొని మన ఇంట్లోనే ఈ రెమెడీ చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాయండి మన పళ్ళు. ఏ ఇన్ఫెక్షన్లు కానీ ఎటువంటి నొప్పి కానీ మన దరి చేరకుండా ఉంటుందండి. కలబంద కూడా అంతే. ఈ రోజుల్లో మన కలబంద లేని ఇల్లే లేదండి. ఇప్పుడు ఎవరింట్లోనైనా కలబంద ఉంటుంది. ఆ కలబందని మనం ఇలాగ పళ్ళు నొప్పి వచ్చినప్పుడు వెంటనే కోసుకుని ఆ పసుపుగా కారి ద్రవాన్ని శుభ్రం చేసుకుని ఇలా పళ్ళ మీద 10 నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి, మన పళ్ళు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. కానీ గర్భవతుల మట్టికి ఈ రెమెడీలు పాటించకూడదండి. గర్భవతులు పాటించకుండా మిగతా పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈ రెమెడీని పాటించవచ్చండి. ప్రకృతిలో మనకి ఎన్నో దివ్య ఔషధాలు ఉన్నాయండి. వాటిని మనం ఎలా ఉపయోగించుకోవడో తెలుసుకుంటే మన జీవితంలో డాక్టర్ అవసరమే ఉండదండి. ఎప్పుడూ మన తోటలోనే వైద్యశాల ఉంటుందండి. మనం దాన్ని పట్టించుకోవడం వల్లే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము. ఈ సీతాఫలాకు ఎంత బాగానో, ఇది పళ్ళు నొప్పికే కాదండి, ఇంకా చాలా చాలా రోగాలను నయం చేసే శక్తి ఉందండి కలబందకి, సీతాఫల ఆకుకి కూడాను. మీరు ఒకసారి దీన్ని ఉపయోగించుకుని మీ పళ్ళు నొప్పి తగ్గించుకొని ఇదే విషయాన్ని మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే పళ్ళు తీయించుకోవడం వల్ల కంటికి సమస్యలు వస్తాయండి. నరాల సమస్యలు అంటే కంటికి పంటికి సంబంధించి ఉంటాయి. అందుకే పళ్ళు తీయించుకున్న వాళ్ళకి కళ్ళు చూపు తగ్గుద్ది అంటారు. కంటి చూపు తగ్గితే మళ్ళీ మనకి ఇబ్బంది కదండి. అవన్నీ కాదు, ముందు మనం ఇలాంటి మన పెరట్లో దొరికే దివ్య ఔషధాలతో మన అనారోగ్య సమస్యలకి చెక్ పెడదామండి. ఇలా పెట్టడం వల్ల మనకే కాదండి మన పిల్లలకు కూడా మనం మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళు అవుతాము. పిల్లలకు కూడా చాక్లెట్లు అవన్నీ తినేసి మొన్నే తొందరగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అలాంటిటప్పుడు వెంటనే డాక్టర్ల దగ్గరికి పరుగులెట్టడం కాకుండా ఇంట్లో ఇలాంటి రెమెడీలు చేసామనుకోండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మనం హాస్పిటల్ అంట వెళ్తే ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రాయడం వల్ల అవి మనం ఒక సమస్య గురించి వెళ్తే ఇంకో సమస్య మనకు వచ్చేలా అవుతుందండి ఈ రోజుల్లో. అందుకనే మనకి మన పెరట్లో దొరికే దివ్య ఔషధాలతో మనం ముందు మన వైద్యం చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెమెడీని తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే మనం పళ్ళు శుభ్రంగా కడుక్కోకపోవడం వలన, శుభ్రం చేసుకోకపోవడం వలన మన పళ్ళల్లో బ్యాక్టీరియా చేరి పళ్ళకు రంధ్రాలు చేస్తుంది. అలా రంధ్రాలు చేసినప్పుడు అవి పిప్పళ్ళుగా మారి మనకి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ నొప్పిని కలిగించడం వల్ల మనం దాన్ని భరించలేకుండా ఉంటాం. అందువల్ల మనకి ప్రకృతిలో లభించే ఈ అద్భుతమైన ఔషధాన్ని వాడి మనం ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు అంటూ తీపి ఎక్కువ తింటూ ఉంటారు. వాళ్ళ పళ్ళు కూడా పుచ్చిపళ్ళు అయిపోతూ ఉంటాయి. అలాగనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళకండి. ఈ రెమెడీని వాళ్ళకు కూడా చేయండి. వాళ్ళకు కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్య మందే కాదండి, మన చుట్టుపక్కలలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో చాలా మందికి ఉంటుంది. మీరు ఈ రెమెడీని అందరికీ షేర్ చేయండి. మీరు అందరినీ ఆరోగ్యవంతులను చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.